ఈ స్కూల్ లుక్ చూస్తే ఏమనిపిస్తోంది? ఏదో ఇంటర్నేషనల్ స్కూల్ అనుకుంటున్నారా? కానే కాదు, ఇది సర్కారు బడే. మరెక్కడో కాదు, మన సిరిసిల్లలోనిదే. ఇటీవలే 3 కోట్ల రూపాయలు వెచ్చించి అన్ని హంగులతో నిర్మించిన ఈ స్కూల్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అత్యున్నత ప్రమాణాలతో 1000 మంది విద్యార్థులు చదువుకునేందుకు అనువుగా ఈ బడిని నిర్మించారు. 1960లో ప్రారంభమైన ఈ స్కూల్ను గివ్ తెలంగాణ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పునరుద్ధరించారు. శిథిలమైన పాత బిల్డింగులను కూల్చేసి విశాలమైన స్థలంలో మొత్తం 33 రూములతో స్కూల్ నిర్మించారు. 30 లక్షల రూపాయలతో వాలీబాల్, ఫుట్బాల్ కోర్టులు ఏర్పాటు చేశారు. డైనింగ్ హాల్ ఒకేసారి 400 మంది విద్యార్థులు కూర్చొని భోజనం చేయగలిగేలా ఉంది. మోడర్న్ లైబ్రరీ, 50 కంప్యూటర్ల డిజిటల్ ల్యాబ్, సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్లు, ఇలా ఎక్కడా దేంట్లోనూ రాజీ పడలేదు. ప్రస్తుతం ఇక్కడ 600 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇప్పుడు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రమంతటా గవర్నమెంట్ స్కూళ్లను ఇలాగే అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దితే పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు కూడా పోటీ పడతారు.